హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మా ఇంట్లో అయితే మండీ కావాలని అడగగానే ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో నేను ప్రిపేర్ చేయడం జరిగింది హోటల్కి వెళ్ళి మండీ ఆర్డర్ చేసి వేలు వేలు ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో ఇలా సింపుల్గా చేసేయండి ముందుగా నేను ఒక కేజీ చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవడం జరిగింది పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేయించుకున్నాను నేను దగ్గరుండి ఈ చికెన్లో చికెన్ మసాలా ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను కారం ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను రాళ్ల ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పెరుగు రెండు గరిటెలు అర నిమ్మ చెక్క రసం వేసుకొని జాజికాయ పొడి పావు చెంచా వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని అందులో షాజీరా ఒక స్పూను లవంగాలు ఎనిమిది దాల్చిన చెక్క రెండు సెంటీమీటర్లు బిర్యానీ ఆకు నాలుగైదు అనసపువ్వు ఒక ఫుల్ వేసుకోవాలి మరటి మొగ్గలు పెద్దవి రెండు జాజికాయ పొడి చెంచా రాళ్ళ ఉప్పు ఒక చెంచా నెయ్యి మూడు చెంచాలు టేస్టింగ్ సాల్ట్ పావు చెంచా గరం మసాలా అరచెంచా వేసుకొని బాస్మతి రైస్ ఒకసారి నీళ్లు వేసి కడుక్కోవడం జరిగింది రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒక గ్లాసు నీళ్ళను వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవడం జరిగింది ఆ ఒక గ్లాసు నీళ్లతో పాటు రెండు గ్లాసుల బాస్మతి రైస్ను కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి మరొక రెండు గ్లాసుల నీళ్లను యాడ్ చేసుకోవాలి అంటే రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల నీళ్లను వేసుకోవడం జరిగింది ఇలా వేసుకున్న తర్వాత బాగా గరిటతో కలుపుకొని స్టవ్పై పెట్టుకొని మీడియం హీట్లో ఉడికించుకోవాలి ఇలా మూడంతుల రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరొక వెడల్పాటి పాత్ర తీసుకొని అడుగు భాగంలో మూడు స్పూన్ల నూనెను వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత బాగా పాత్రకు నూనె అంటుకునేలాగా కలపాలి ఇలా చేయడం వల్ల మనం వేసే చికెన్ మాడకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు నూనె వేసి అప్లై చేసిన తర్వాత మసాలాలు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ను వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇలా చికెన్ వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత ఉడికించి రెడీగా ఉన్న రైస్ను కూడా పైన కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రైస్ వేసి పెట్టుకున్న పాత్రను పై పెట్టుకొని పది నిమిషాలు మీడియం హీట్లోను ఐదు నిమిషాలు సిమ్లోనూ పెట్టి కుక్ చేసుకోవాలి రైస్ వేసిన పాత్ర పైన మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా వెయిట్ కూడా పెట్టుకున్నాను అలా చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బయటకు వెళ్లకుండా ఉంటుంది ఇలా మొత్తం పదిహేను నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాలు అలానే వదిలేయాలి చూస్తున్నారు కదా చాలా చక్కగా పొడి పొడిగా పాత్ర కంటుకోకుండా ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే మండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న పెద్ద పళ్ళెంలోకి ఇలా తిరగేసుకుంటే మన మండి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఈ మండి కోసం మనం వేలు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు నేనైతే ఇంట్లో బియ్యం క్లీన్ చేసుకునే పళ్ళం ఉంటుంది కదా ఆ పళ్ళెంలో వేయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ పళ్ళం అయితే చాలా పెద్దది ఇలాంటి పళ్ళెంలో వేసుకుంటే మండి లుక్ అనేది వస్తుంది నేను పెరిగి చట్నీ చేయడం జరిగింది అలాగే ఉల్లిపాయను చక్రాల కట్ చేసుకొని ఉల్లి చక్రాలను నిమ్మకాయ చెక్కను పెట్టుకుంటే మనకి రెస్టారెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి పొడి పొడిగా పాత్ర కంటుకోకుండా ప్రతి మొక్క టేస్టీగా తయారవుతుంది కలర్ ఏమీ వాడకుండా ఎంత అట్రాక్టివ్గా ఉందో కదా మన మండి మరి ఇంకెంత ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి అవసరం అనుకున్న వరకు షేర్ చేయడం మర్చిపోవద్దు కేజీ చికెన్తో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మండి చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి